ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామన్గా అడిగే క్వేరీ అంటే డెలివరీ తర్వాత పొట్ట ఎలా తగ్గించుకోవడం అనే దాని గురించి తెలుసుకుందాం అంటే చాలామంది మదర్స్ అంటే పోస్ట్ డెలివరీ తర్వాత అడుగుతూ ఉంటారు మళ్ళీ పొట్టలో ఇంకో బేబీ ఉన్నట్టుగా అంటే మా పొట్ట అంతా ఎత్తుగా ఉంది మేడం అది ఎట్లా తగ్గించాలి అనేది సో ఇవాళ దాని గురించి మనం టిప్స్ అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు అబ్డోమినల్ బైండర్ అంటాం అంటే యూజువల్గా డెలివరీ అయ్యాక మొత్తం యూజువల్ మా ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ పెరిగేసరికి ఏంటంటే అబ్డోమినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అయ్యి లాక్సిసిటీ అంటే లూజ్గా అయిపోతాయి సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ యూజువలీ డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే బెల్ట్ పెట్టేసుకోమంటాం అబ్డోమినల్ బైండర్ అదేంటంటే ఎంత టైట్గా ఉంటే అంత బెటర్ అంటే బెల్ట్ పెట్టినంత మాత్రమే పొట్ట తగ్గుతుంది అని కాదు బట్ బేసికలీ ఏంటంటే ఏదైతే మజిల్స్ అన్ని లాక్స్గా వీక్గా అయిపోతాయో దానికి ఏంటంటే స్ట్రెంథనింగ్ కోసము సపోర్ట్ కోసం పెట్టమంటాం సో అవి ఏంటంటే మనకు మజిల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి కంప్రెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో యూజువల్గా ఏంటంటే మనకు డెలివరీ అయ్యాక సెకండ్ డే ఆన్వర్డ్స్ మనం బెల్ట్ పెట్టేయచ్చు లేదు కొంచెం పెయిన్ ఉంది ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ తర్వాత మాత్రం కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాల్సిందే అయితే బెల్ట్ ఏంటంటే త్రూఅవుట్ ద డే అంటే రోజంతా పెట్టుకోమంటాము ఇంకా ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తిన్నాక ఒక వన్ అవర్ తీసేయండి అంటాం అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్ గ్యాప్ ఆఫ్టర్ లంచ్ అండ్ దెన్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత 1 అవర్ తీసేయండి అంటాం అదర్వైజ్ రోజంతా పెట్టుకుని ఉంటే ఇంకా బెటర్ అండ్ ఈవెన్ నైట్ పడుకునేటప్పుడు కూడా పెట్టుకుంటే బెటర్ ఎందుకోసమంటే మనకు బేబీ ఫీడింగ్ అప్పుడు లేచి కూర్చొని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ పొట్ట కింద పడకుండా సపోర్ట్ లాగా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది సో అందుకనే బెల్ట్ అనేది మ్యాండేటరీ చాలామంది ఏంటంటే చీర కట్టొచ్చా లేకపోతే కాటన్ చున్నీ టై చేయొచ్చు కదా అనుకుంటారు అది కట్టినప్పుడు ఏంటంటే వెడల్పుగా ఉంటుంది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం కూర్చున్నా పడుకున్నా కానీ అది మళ్ళీ అంతా ఒక దగ్గరికి కంప్రెస్ అయిపోద్ది సో దానికంటే బెటర్ అబ్డోమినల్ బైండర్ అంటే ఇట్స్ అ బెల్ట్ కాటన్ టైప్ బెల్ట్ అయితే ఇంకా బెటర్ సో దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వమంటాం సో మనకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా మనకు ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది సో ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా మనకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అడిక్వేట్ న్యూట్రిషన్ ఫర్ ద బేబీ కూడా సో రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్తో థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలంటాము అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొంచెం ఎక్కువసార్లు కొంచెం తీసుకొని అంటాం అంతేకాని హెవీగా తినేసి తినంగలోనే పడుకోవడం అలా కూడా చేయొద్దు ఈవెన్ పోస్ట్ డెలివరీ అంటే సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా డెలివరీ తర్వాత అంటే ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ కొంచెం వాక్ చేసుకుంటేనే బెటర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎక్సర్సైజెస్ అబ్డోమినల్ మజిల్ ఎక్సర్సైజెస్ చేయమంటాం ఎంత బెల్ట్ పెట్టినంత మాత్రం అది ఓన్లీ సపోర్టే కానీ మొత్తానికి పొట్ట తగ్గించడానికైతే హెల్ప్ అవ్వదు సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ అవి ఏంటంటే ద స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కోర్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే లైక్ పిలాటిస్ అలాంటివన్నీ కూడా మనకు అబ్డోమినల్ మజిల్స్ కోర్ స్ట్రెంత్ పెంచడానికి హెల్ప్ అవుతుంది లేదంటే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు గ్రాడ్యువల్గా అంటే స్టార్ట్ 10తో స్టార్ట్ చేసుకుని 15, 20, 25 అలా రోజు రోజుకి కౌంట్ పెంచుతూ ఉంచవచ్చు సో సూర్య నమస్కారాస్ ఒకటి ఆప్షన్ ఇంకోటి క్రంచెస్ ప్లస్ లెగ్ రైజింగ్ అంటాం అంటే సింగిల్ లెగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే బోత్ ద లెగ్స్ కాలు అంటే మోకాల దగ్గర మర్చకుండా స్ట్రైట్గా అప్ అండ్ డౌన్ 30-60 అలా చేయమంటాం అలా చేసేసరికి కూడా మనకు అబ్డోమినల్ మజిల్స్ అనేది టైట్నెస్ పెరుగుతుంది ప్లస్ కోర్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు మోషన్స్ కూడా ఫ్రీగా ఉండాలి అండ్ హార్డ్గా ముక్కేసరికి ఏంటంటే మనకు ఆ మజిల్స్ అనేది ఇంకా వీక్ అవుతాయి ఇంకోటి పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజెస్ అంటాము అదొకటి ఇంకోటి ఇది మనకు పెల్విక్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇంకోటి పెల్విక్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అంటే బ్యాక్ పైన పడుకొని ఈ పెల్విక్ నడుము భాగం మాత్రం మనకు పైకి కిందకి లిఫ్ట్ చేసేసరికి ఏంటంటే అబ్డోమినల్ మజిల్స్ టైట్ అవుతాయి అట్ ద సేమ్ టైం బ్యాక్ మజిల్స్కి కూడా స్ట్రెంథనింగ్ ఉంటాయి సో ఈ రకరకాల ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనకు పోస్ట్ డెలివరీ అంటే యూజువల్గా ఎప్పుడు చేసుకోవాలంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ చేయడమా లేకపోతే కొన్ని రోజుల తర్వాత అనేది చాలామంది అడుగుతూ ఉంటారు సో మనకేంటంటే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ అవన్నీ కూడా నార్మలైజ్ అవ్వాలంటే 6 to 8 weeks టైం పడుతుంది సో యూజువల్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక 2 మంత్స్ తర్వాత నుంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి అంటాము సిజేరియన్ అయిన వాళ్ళకి మాత్రం 3 మంత్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు అంటే పొట్ట తగ్గించుకోవడానికి ఏమేమి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎంతసేపు చేయాలి అనేది తెలుసుకున్నాం సో ఇవన్నీ చేసి స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మనకు అంటే యూజువల్గా అయితే అట్లీస్ట్ ఒక 9 to 1 year టైం పడుతుంది సో అప్పటికి కూడా ఇంకా తగ్గలేదు ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ కానీ ఎక్సెస్ లూజ్ హ్యాంగింగ్ స్కిన్ అలా ఉంది అంటే మాత్రం వాళ్ళకి మనము ఐదర్ లైపోసెక్షన్ కానీ లేకపోతే సర్జికల్ ప్రొసీజర్ లైక్ టమ్మిటక్ అంటాం మినీ టమ్మిటక్ దానికి కానీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఫ్యామిలీ కంప్లీట్ అయింది మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేం ప్రెగ్నెన్సీస్కి ప్లాన్ లేదు అన్న వాళ్ళకు ఐదర్ లైపోసెక్షన్ ఆర్ టమ్మిటక్ అంటే ఇంకా డిపెండింగ్ ఎంత లూజ్గా హ్యాంగింగ్ ఉందో చూసి దాన్ని బట్టి అడ్వైస్ చేస్తాం అండ్ ఈ మధ్య
ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చాయి, అంటే కొన్ని మెషిన్స్ వచ్చాయి ఇది మనకు మజిల్స్ టైట్నింగ్కి. ఇప్పుడు కొందరికి ఏంటంటే రెక్టర్షీట్ డైవర్ఫికేషన్ అంటాం, అలా ఉన్న వాళ్ళకు కూడా మజిల్ టైట్నింగ్ కోసం మనకు మెషినరీ కూడా వచ్చింది, అంటే లైక్ లేసర్ మెషిన్స్ లాగా. సో అవి కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. సో బేసికలీ ఇవన్నీ కూడా మనం ట్రై చేసి లాస్ట్ రిసార్ట్ అన్నీ చేసినా తగ్గలేదు అన్నప్పుడు అప్పుడు మనము టమ్మీ టక్ కానీ లేకపోతే లైపోసక్షన్ కానీ అడ్వైజ్ ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాజ్ వెల్.